ఈరోజు తెలుగువారి పండగ, నూతన సంవత్సరాది, శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం ఉంది. అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, అందరి మీద ఉండాలని చెప్పని, శుభాలు కలిగే విధంగా ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనికి కూడా సంక్షేమ అభివృద్ధి సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అమ్మవారి దివ్య ఆశీస్సులు ఈ సంవత్సరం అంతా కూడా నిండుగా ఉండాలని చెప్పని, అదేవిధంగా రైతులకి పంటలు పూర్తిగా పండాలని, అందరూ రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా యుగాది సందర్భంగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది.